హరి దేవుడు మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు దేవుడు మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు ఎందుకు తెలుసా ఆయన సొంత రక్తము చేత మన కొనబడిన వాళ్ళు తన్ను ఎందరూ అంగీకరించదరు వారందరూ దేవుని పిల్లలు అగుటకు అధికారం ఇచ్చాను ఆయన కుమారుడు నువ్వు ఆయన కుమార్తె నీ పట్ల నా పట్ల ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు కాణికలిస్తేనే నీ పట్ల శ్రద్ధ చూపెడతా దేశం ఇస్తేనే నేను నీ పట్ల శ్రద్ధ చూపెడతా టీవీ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేస్తేనే నేను నీ పట్ల శ్రద్ధ చూపెడతా నువ్వు అది చేస్తేనే శ్రద్ధ చూపెడతానని కాదు యాకోబు నాన్నని మోసం చేశాడు అన్నయ్యని మోసం చేశాడు కానీ దేవాది దేవుడు అతని పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు ఈ రోజున నీ పట్ల నా పట్ల ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు దావీదు జీవితములో వ్యత్యాసమైన జీవితం చేయాల్సి వచ్చింది అయినా దేవాది దేవుడు అతని పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు అందుకే దావిదిలాగన్నాడు కీర్తనలో అయ్యా నువ్వే నా పట్ల నా పక్షమునగా తోడుగా ఉండని ఎడల నేనేమైపోయేవాడిని అయ్యా అంటే దానికి అర్థం నువ్వే గనక నా పట్ల శ్రద్ధ తీసుకొని ఉండకపోతే నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదయ్యా నేను ఈ స్థితికి వచ్చేవాడికి కాదయ్యా ఈ రోజున వాక్యం వింటున్న నువ్వు నా ఏ గనక నీ పట్ల శ్రద్ధ తీసుకొని ఉండకపోతే ఈ రోజున నీ బిడ్డలు స్థితికి వచ్చేవాళ్ళు కాదు నీ కుటుంబం ఈ స్థితికి వచ్చేది కాదు ఈ రోజున దేవుడు మన మందిరం పట్ల శ్రద్ధ తీసుకొని ఉండకపోతే ఈ రోజు మన మందిరం ఇలా ఉండేది కాదు ప్రైజ్ దాడ్ హల్లెలు దేవాది దేవుడు మా కుటుంబం పట్ల శ్రద్ధ తీసుకున్నాడు గనక ఈ రోజున ఇక్కడ నిలబడగలుగుతున్నాం కుటుంబం తరతరములు దేవుని కొరకు నిలబడడానికి దేవుడు భాగ్యం ఇచ్చాడు ఈ రోజున నేను చెప్పనా దేవాది దేవుడు మన పట్ల శ్రద్ధ తీసుకున్నాడు దావీదు దేవునికి అక్కర్లేని పనులు చేస్తున్నప్పుడు దావీదు అనుకున్నాడు నేను రాజుని నన్ను అడిగేవాడు ఎవడున్నాడని కానీ దేవాది దేవుడు ప్రవక్తను పంపించి అడిగించి నువ్వు ఎందుకు ఆ పని చేసావని అడిగించాడు ఏం చేస్తున్నాడు దేవుడు దావీదు పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు అతనికి వ్యతిరేకంగా ఎవరన్నా నిలబడితే రాజులను గద్దించాడు కుమారుణ్ణి గద్దించాడు కుమారులను గద్దించాడు సైన్యాధిపతులను గద్దించాడు అధికారులను గద్దించాడు దేవుడు దావీదు పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు యాకోబుని చంపడానికి మామయ్య వచ్చాడు కానీ యాకోబుకి తెలవదు కానీ దేవాది దేవుడు మామయ్యతో మాట్లాడాడు దేవాది దేవుడు యాకోబు పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు పౌలు లేక సౌలు సంఘాన్ని హింసిస్తున్నాడు తనకిష్టం వచ్చినట్లు చేస్తున్నాడు అనుకున్నాడు నాకు అధికారం ఉంది కదా నాకు పదవి ఉంది కదా ఎవడ ఏమీ చేయగలడనుకున్నాడు కానీ ఒకరోజు దమస్కు పట్టణములు ఒక స్వరం వినిపించాడు సౌలా సౌల నన్ను ఎందుకు హింసించుచున్నావు సౌలా సౌల సౌల నన్ను ఎలా హింసించుచున్నావు నువ్వు ప్రభు ప్రభువా చెప్పనా సంఘము పట్ల ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు అతని చేత బైబుల్ పట్టేటట్టు చేపించాడు ఈరోజు నజడని చేసే అధికారం గల నామలో దేవాది దేవుడు నీ పట్ల నా పట్ల ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు దేవుడి చేత శక్తివంతంగా వాడబడిన దైవజనులు డాక్టర్ బిల్లి గ్రహం గారు డాక్టర్ బిల్లి గ్రహం గారు అన్న దైవజనుడు ఒక పుస్తకాన్ని రాశాడు ఏంజల్స్ దేవదోతలు అన్న పుస్తకాన్ని రాశాడు దానిలో ఒక నిజమైన సంఘటన రాస్తున్నారు అది ఏంటంటే డాక్టర్ ఎస్డబ్ల్యూ మిషల్ జీవితంలో జరిగిన సంఘటన ఆ సంఘటన ఏంటంటే డాక్టర్ డబ్ల్యూ మిషల్ గారు ఆ పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన వైద్యుడు ఇది ఒక కొన్ని సంవత్సరాల క్రితం మనం జన్మించక ముందు ఎక్కువ మంది జన్మించక ముందు జరిగిన ఒక సంఘటన అది ఏంటంటే డాక్టర్ ఎస్ డబ్ల్యూ మిషల్ గారు పేషెంట్లన్నింటిని చూసి వారికి ఏ ఏ వైద్యం వల్ల వైద్యం ఇచ్చి అతను ఏం చేస్తున్నాడంటే తన ఇంటికి వచ్చాడు తన ఇంటికి వచ్చి ఆ ఇంటికి వచ్చినప్పుడు రాత్రి పదైపోయింది ఆయన ఆహారం తిని స్నానం చేసి తన నైట్ డ్రెస్ ధరించుకొని పడుకోవడానికి బెడ్రూమ్కి వెళ్తున్నాడు పడుకోవడానికి బెడ్రూమ్కి వెళ్ళగానే ఇంటి తలుపు దగ్గర ఎవరో తడుతున్న శబ్దం వినబడింది అన్న శబ్దం వినబడింది వెంటనే భార్య అనుకుంది ఇప్పటిదాకా నా భర్త గారు ఇంతగా హాస్పిటల్ నుండి వచ్చాడు ఈయనకి రెస్ట్ కావాలి వెళ్ళిపోయి కోప్పడిపోదామని చెప్పి బయటికి వెళ్ళింది బయటికి వెళ్ళి చూడగానే ఒక బాలిక తొమ్మిదో తరగతి పదో తరగతి చదువుతున్న వయసులో ఉన్న బాలిక కనబడింది ఒక లాంగ్ కోట్ ధరించుకొని ఆ చలిలో నిలబడింది వెంటనే అడిగింది ఏంటమ్మా ఈ రాత్రిపూట నువ్వు వచ్చావు ఏమండి డాక్టర్ గారు కావాలి దయచేసి మా అమ్మకి బాగోలా ఒక్కసారి డాక్టర్ గారిని మా ఇంటికి తీసుకెళ్ళాలని వెంటనే ఈవేమనుకుందంటే ఇది టైమా పొద్దున వస్తాడు మా ఆయన డాక్టర్ గారు పొద్దునే వస్తాడు అలసిపోయాడు అని అందం అనుకుంది వెంటనే డాక్టర్ గారు ఆ వెనకాల నిలబడి నువ్వేం మాట్లాడుకు ఏంటమ్మా ఇంత చలిలో నువ్వు ఒక బాలికవి భయపడకుండా నువ్వు ఇక్కడికి వచ్చావు ఇప్పుడు ఎలాగమ్మా ఇంత చలిలోను వచ్చావంటే కాదు డాక్టర్ గారు నేను ఇప్పుడు రావడానికి గల కారణం ఏంటంటే మా అమ్మగా చాలా సీరియస్గా ఉంది ఒక్కసారి రారా అనగానే ఆ పాపను చూసి రాలేను అనగా తన కారులో ఏం చేశాడంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ తల్లి దీనస్థితిని చూసి అప్పుడున్న వైద్యాన్ని అంతా అందించాడు అందించి నీకేం నీకేమవదమ్మా నీకు మంచి కుమార్తెనిచ్చాడమ్మా ఎంత మంచి కుమార్తెనిచ్చాడు ఇలాంటి కుమార్తెలు మనం ఎక్కడా చూడలేము ఇది మెట్ట మధ్యాహ్నం కాదు రాత్రిపూట వచ్చి నన్ను లేపి నన్ను నీ దగ్గర తీసుకొచ్చింది అనగానే అక్కడ పడుకున్న ఆమె ఒక్కసారి మంచం మీద లేచి మంచం మీద కూర్చొని ఏముంది తెలుసా మా పాప మరణించి ఒక నెల అయిందండి మీరేంటి మా పాప వచ్చిందని చెప్తున్నారు మా పాప మరణించి నెల అయింది మీరేంటి నా పాప తీసుకొచ్చింది అంటున్నారు లేదండి మీ పాప అని చెప్పిందామి చూడండి ఆ షెల్ఫ్లో ఆమె ధరించుకున్న కోటు బూట్లు అక్కడే ఉంటాయి అని చూడగా ఆ షెల్ఫ్లో ఏ కోర్టు అయితే కనబడిందో అదే కోర్టుతో ఆ పాప ఆమె దగ్గరికి వచ్చి ఈయన దగ్గరికి తీసుకొచ్చిన పరిస్థితి మొత్తం ఆ సిచ్యువేషన్ మొత్తం చెప్పాడు అనగానే వెంటనే ఆ డాక్టర్ గారు ఏమన్నారు తెలుసా ఎవరు కాదమ్మా దేవాది దేవుడు నీ పట్ల శ్రద్ధ కలిగి ఉండి దేవదోతని మీ పాప ఆకారములో తీసుకొచ్చి నన్ను ఏం చేశాడు తెలుసా మీ ఇంటికి తీసుకొచ్చాడు నీ పట్ల దేవాది దేవుడు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు నజడైన ఏసై అధికారం గల నామంలో ఈ రోజున నీ పట్ల నా పట్ల ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు దేవునికి దావీదు పట్ల ఒక గొప్ప ఉద్దేశం ఉంది ఆ ఉద్దేశం ఏంటి తెలుసా దావీదుని ఇస్రాయేల్ దేశంలో రాజుగా చేయాలి కానీ నాన్న గాని అమ్మ కాని అన్నయ్యలు కానీ అతని మీద శ్రద్ధ చూపెట్ల అతనికి ఒక వృత్తినిచ్చారు గొర్రెలను కాపలా కాయడం గొర్రెలకు కాపరిగా ఉండటం ఇక ఈ బతికంతా ఇదే అనుకున్నారు కానీ నాన్న గాని అమ్మ కాని శ్రద్ధ చూపెట్ల అన్నయ్యలు కానీ శ్రద్ధ చూపెట్ల దేవాది దేవుడు శ్రద్ధ చూపెట్టి సౌమ్య ప్రవక్తను అక్కడ పంపించి ఏమని చెప్పాడు తెలుసా మీకు ఏడుగురు పిల్లలైనా ఇక లేరా అనగానే ఒకడు అడవిలో ఉన్నాడు దేవాది దేవుడు అతన్ని తీసుకొచ్చి అతని మీద అభిషేకపు కొము పడేటట్టు చేసి ఇస్రాయేల్ రాజుగా నిలబెట్టి తన కుమారులు కుమారులను దేవాది దేవుడు రాజుగా నిలబెట్టి ఏసు లోకానికి వచ్చినప్పుడు పిలువబడ్డాడు దావీ యేసు నన్ను కరణించు దావీదు కుమారు యేసు నన్ను కరణించు యేసు నన్ను ఏంటి తెలుసా దేవాది దేవుడు దావిదు పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు ఈ రోజున ఎవరైతే నీ పట్ల శ్రద్ధ కలిగి ఉండాలో ప్రస్తుతం ఇబ్బంది ఎదుర్కోవచ్చు కొంచెం కష్టం ఎదుర్కోవచ్చు కొంచెం వేదన పడవచ్చు కానీ నువ్వు భయపడకర్లా నీ పట్ల ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు నీ వివాహ విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాడు నీ వ్యాపార విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాడు నీ కుటుంబ విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాడు ఏ నామములో ఆ కార్యను గాక ప్రైజ్అలా మోషే మరణించాడు యహోస్వాని దేవుడు నాయకుడిగా ఉంచాడు దేవుడు యహోశ్వా పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు మోషే ఉన్నప్పుడు ఎవరికి బయట కనబడలా బయట ప్రపంచానికి కనబడలా కుటారములో దాక్కున్నాడు అయ్యా ఇప్పుడు బయట తీసుకొచ్చావు ఏం చేయాలో నాకు అర్థం కావట్ల దేవాది దేవుడు అన్నాడు యహోశివా గ్రంథం ఒకటో అధ్యాయం తొమ్మిదో వాక్యం నేను నీ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము దిగులు పడకము జడియకము నువ్వు నడచు మార్గం అంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉండును నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అంటే అర్థం ఏంటంటే భయపడకు నిరుత్సాహపడకు మన యహోశివానే అడుగుదాం యహోశివా దేవునితో అన్నాడంట దేవా ఎలా భయపడకుండా ఉంటానయ్యా ఎలా భయపడకుండా ఉంటానయ్యా ఎదరేమో ఎరికో పట్టణం ఎలా భయపడకుండా ఉంటా ఎదరేమో ఎర్ధ అన్నది ఎలా భయపడకుండా ఉంటా ఎదరేమో ఆయి పట్టణం ఎలా భయపడకుండా ఉంటా నువ్వేమో భయపడద్దు 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 అంటావు ఎదరేమో పిల్లలకు వయసు వచ్చేసింది వాళ్ళకి వివాహాలు జరగట్లా నువ్వేమో భయపడద్దు అంటున్నావు ఎలా భయపడకుండా ఉంటామయ్యా ఉద్యోగం లేదు రాబడి మార్గం లేదు ఎలా భయపడకుండా ఉంటామయ్యా కోవిడ్ పాండమిక్ బయటికి వెళ్తే ఇంకొక రకంగా స్ప్రెడ్ అయిపోతుంది ఎలా భయపడకుండా ఉంటామయ్యా దేవాది దేవుడు చెప్పేది భయపడకు జడియకు ధైర్యంగా ఉండు అన్న మాటకి అర్థం ఇటువంటి సమస్యలు వస్తున్నప్పుడు మనం భయపడకుండా ఉంటామని మాత్రమే కాదు ఖచ్చితంగా మనం భయపడతాం కానీ ఆ భయములో నువ్వు ఉండిపోకు కృష్ణానదిలో కృష్ణా కృష్ణానదిలో పడిపోయావండి అక్కడ ఉండవు ఏం చేస్తావు దాంట్లో నుండి నువ్వేం చేస్తావు బయటికి వస్తావు అలాగే భయపడతావు కానీ ఆ భయములో ఉండకు ఆ భయము నుండి బయటికి రా నేను నీకు తోడే ఉంటా నేను నిన్ను నడిపిస్తా నేను నిన్ను ముందుకు తీసుకెళ్తా ఇంకొక మాటలో దేవాదిదేవుడు చెప్పేది ఏంటంటే భయపడకు జడియకు ఆ మాటకి అర్థం ఏంటంటే భయపడకు నిరుత్సాహపడకు ఆ మాటకి అర్థం ఏంటంటే ఆ ఈ పట్టణ ప్రజలు కాదు నీ శత్రువులు ఎరుకో పట్టణం వాళ్ళు కాదు నీ శత్రువులు యోర్ధ న నది కాదు నీకు వ్యతిరేకంగా నిలబడేది భయము నిరుత్సాహమే నీ శత్రువులు మొట్టమొదటిగా నువ్వు జయించాల్సింది భయాన్ని మొట్టమొదటిగా నువ్వు జయించాల్సింది నిరుత్సాహాన్ని ఈ రోజున ఎరుకో పట్టణాన్ని కాదు నువ్వు జయించాల్సింది ఆగి పట్టణం కాదు నువ్వు జయించాల్సింది భయాన్ని నిరుత్సాహాన్ని నువ్వు జయించాలి ఎప్పుడైతే భయాన్ని నిరుత్సాహాన్ని నువ్వు జయిస్తావో ఖచ్చితంగా ఎరుకో పట్టణాన్ని నువ్వు స్వాధీనపరచుకోగలవు వర్ధ నదిని పాయలు చేయగలవు ఆగి పట్టణాన్ని స్వాధీనపరచుకోగలవు ఈ రోజున నీకు నాకు శత్రు ఎవరు తెలుసా ఏదంటే భయం నిరుత్సాహం దీని నువ్వు జయించావా నువ్వు ఏమైతే పొందుకోవాలో వాటన్నిటిని నువ్వు పొందుకోగలవు పొందుకోగలూ భయమును నిరుత్సాహాన్ని జయించాలి అవి మన గొప్ప శత్రువులవి వాటిని జయించు నే నీకు తోడే ఉన్నా భయాన్ని జయించు నిరుత్సాహం చేయించు భయం వలన ముందుకెళ్ళకపోతాను నిరుత్సాహం వలన ముందుకెళ్ళకపోతాను ఆ భయాన్ని చేయించు నిరుత్సాహం చేయించు దేవాది దేవుడు దావీది ద్వారా మనకు తెలియపరిచేది దేనికైతే భయపడ్డాడు అటువంటి టైంలో దేవుని వైపు తిరిగాడు ఐ సాట్ ద లాడ్ అండ్ హీ ఆన్సర్డ్ మీ హీ డెలివర్డ్ మీ ఫ్రమ్ ఆల్ మై ఫియర్స్ దేనికైతే నువ్వు భయపడుతున్నావు దావీదు దేనికైతే భయపడ్డాడో దేవుని దగ్గర ప్రార్థన చేశాడు భయం నుండి బయటకు వచ్చాడు నిరుత్సాహం నుండి బయటకు వచ్చాడు ప్రైజ్ ద లాడ్